అడుక్కు తినేవాడు ముందున్నది ఒక్కటే చాయిస్ పట్టెడు అన్నం పెట్టేవాడు దొరకాలే గాని ఉన్న పడంగా వాడి ఆకలి తీరిపోవాలి మిగతా ఏదైనా సరే కడుపు నిండిన తర్వాతే ఆలోచిస్తాడు వాడు బిచ్చమేసేవాడు తెల్లోడా నల్లోడా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడిచ్చే ప్రతి రూపాయి నిండు మనస్తోనే ఇస్తున్నదేనా అని ఆలోచించే సమయం సందర్భం వాడికి ఉండదు మన దేశంలో పేదోడి పరిస్థితి కూడా అచ్చం ఇలాంటిదే డికేడ్లకు డికేడ్లు దాటిపోతున్నా అభివృద్ధి చెందుతున్న దేశంగానే సెటిల్ అయిపోయిన ఇండియాలో దరిద్రం భరతనాట్యం చేస్తోంది ఇది పెద్ద దేశాలకు ఒక గోల్డెన్ ఛాన్స్ పాశ్చాత్య దేశాలన్నీ మనలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ని డంపింగ్ యార్డులుగా మార్చేశాయి మనల్ని మన అవసరాలని సొమ్ము చేసుకుంటూ తమ వ్యాపారాన్ని వందల రెట్లు పెంచుకోవడం వాళ్ల పరిశోధనలకు మనం పశువులుగా మారిపోవాల్సి రావడం మన దౌర్భాగ్యం మన ప్రాణాలతో ప్రయోగాలు చేస్తున్నా చూసి సరిపెట్టుకోవాల్సిన దుస్థితి మన దరిద్రాన్నే ప్రధాన వ్యాపార వనరుగా మార్చుకుని ప్రలోభాలు వెదజల్తున్న ఇంకో పెద్ద మనిషి గురించి ఈ మధ్య తెలిసింది మైక్రోసాఫ్ట్ సృష్టికర్త బిల్ గేట్స్ అవతలి దేశాల్లో అపర కుబేరుడు డబ్బు సంపాదించాలనుకునే చాలా మందికి ఆయన మోడల్ ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల ఆస్తులతో భార్య మెలిండా పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నారు దీన్ని అడ్డం పెట్టుకుని తన పెద్ద మనసు చాటుకోవాలన్నది ఆయన ఉబలాటం ఈ నేపథ్యంలోనే మనలాంటి వర్ధమాన దేశాల మీద గేట్స్ గారి కళ్ళు పడ్డాయి కోట్ల కొద్దీ పేద జనాభా ఉందన్న ఒక్క క్వాలిటీయే ఆయన ట్రక్ చేసినట్లుంది ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కునే లాజిక్ను అప్లై చేసి మన జన జీవనంపై దాడి మొదలెట్టారు ఆయన కొక మ్యాక్డొనాల్డ్స్ మ్యాక్ మాన్సాంటో ఒక్కటేమిటి రంగు పూసిన విష పదార్థాల కంపెనీలతో లింకులు పెట్టుకుని ఇండియన్ల ఆరోగ్యం మీద ఉక్కు పాదం మోపుతున్నారన్న అభియోగం గేట్స్ గారి ఆపన్న హస్తాన్ని అనుమానాస్పదంగా మార్చేసింది ఇప్పుడు ఈ మధ్యనే వచ్చి మన కేంద్ర ఆరోగ్య మంత్రితో మంతనాలు జరిపిన బిల్ గేట్స్ అంతరంగం ఆలస్యంగా వెలుగు చూసింది ప్రమాదకరమైన హెచ్పివి వ్యాక్సిన్ ను ఇండియాలో ప్రమోట్ చేసుకోవడానికి ఆయన లాబింగ్ షురూ చేశారు సర్వేకల్ క్యాన్సర్ తో సంవత్సరానికి రెండున్నర లక్షల మందిని బరి తీసుకుంటున్న అమెరికాలో పనిచేయని ఈయన గారి వ్యాక్సిన్ ఇండియాలో మాత్రం ఎందుకు ఎంట్రీ ఇవ్వాలి ఈ మాత్రం ఆలోచించే తెలివితేటలు మనకు లేకపోవడమే గేట్స్ బిజినెస్ ఫార్ములాగా మారిపోయింది మన ఖమ్మం జిల్లాలోని గిరిజన ఈ తయారు చేసుకోవడం ఇంకో అరాచకం తాను పెట్టుబడులు పెట్టిన ఫార్మసికల్ కంపెనీలకు లాభాల పంట పండించాలన్నదే గేట్స్ ఫౌండేషన్ టార్గెట్ కాబోలు జంక్ ఫుడ్స్ తిరిగి మనం రోగాలు కొని తెచ్చుకుంటున్నా వీటి నివారణకు ఈ సంస్థ ముష్టి మూడు శాతం గ్రాంట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది కోకొల మ్యాక్డొనాల్డ్స్ కంపెనీల ఉత్పత్తులంటే చచ్చే మనం జంక్ ఫుడ్ తింటే లైఫ్ నుంచి జంప్ అయిపోతామన్న సత్యాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాం కోఖకోలాకు దాని తోక కంపెనీలకు బిల్ ఫౌండేషన్ డైరెక్ట్గా గ్రాంట్లు ఇచ్చి మనకు ఇండైరెక్ట్ గా రోగాలు సరఫరా చేస్తున్నారన్నమాట ఖచ్చితంగా చెప్పాలంటే ఇదో ఇంటర్నేషనల్ క్రైమ్ మన రైతాంగం నోట్లో మట్టి కొడుతున్న మాన్సాంటో కూడా గేట్స్ చేదోడుగా ఉన్నారు మాన్సాంటోలో ఐదు లక్షల షేర్లు కొని ఆ విత్తనాల కారణంగా ఉరేసుకున్న మన రైతుల ఉతులు కూడా పోసుకుంటున్నారు కానీ జెనెటికల్ గా డెవలప్ చేసిన విత్తనాల నాణ్యతను బిల్ గేట్స్ మహాశయుడు ఏ విధంగా సమర్థించుకుంటున్నాడో మీరే చూడండి దావోస్ లో ఈ మధ్య జరిగిన ఎకనమిక్ ఫోరం సదస్సులో గేట్స్ ప్రసంగం మాన్సాంటో వ్యాపారాన్ని అమాంతం పెంచేసింది a real help and you write on the verge of starvation all the time so every tool that safe and appropriate you at least want to look into ఇండియాలో ఎయిడ్స్ నివారణ కోసం నిదిలిస్తు హీరోగా చలమణి అయిన బిల్ గేట్స్ ఇంకో తొమ్మిదేళ్ల పాటు ఇక ఆలోచనే తనకు లేదని ఈ మధ్యే మన దేశానికి షాక్ ఇచ్చారు మన దేశంలో అక్షరాస్యత పెంచడం కోసం నేను సైతం అంటూ గేట్స్ రాసిచ్చిన చెక్కులు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో చూస్తూనే ఉన్నాం అర్థనా ఇచ్చి ఆయువు తీసుకెళ్లే ఇటువంటి దాతలు మన తలరాతలు మారుస్తారన్న నమ్మకం మనకు పోవడానికి ఇటువంటి వ్యవహారాలే కారణాలు బయట నుంచి ఎన్ని మిలియన్ డాలర్లు కుమ్మరించినా డొక్కలంటుకుపోయి పేగుల చారలు కనిపిస్తున్న మన కాలే కడుపు నిండదుగాక నిండదు మనకు మన దరిద్రానికి ఉన్న సంబంధం అంత గట్టిది మరి వనరులు పుష్కలంగా ఉన్న దరిద్రంలో సోమాలియా లాంటి బక్కపల్చని దేశాలతో పోటీ పడాల్సిన అగత్యం మనది అందుకే మోకాళ్ల మీద నిల్చుని అరచేయి ముందుకు చాచి ఆర్తిగా చూస్తున్న ఇండియా అంటే ఘరానా దేశాలకు ఇంత అలసు మరి తప్పెవరిది దాతృత్వం ముసుగులో వ్యాపారం చేసుకునే ఆ పెద్ద దేశాలదా అంతో ఇంతో తీసుకుని బలిపీఠం ఎక్కుతున్న మన నిస్సహాయతదా మనం వెయ్యి చెప్పుకున్నా సరే ఇచ్చేవాడిదే పైచేయి ఎప్పటికైనా వాడే బెటర్ అంటూ కర్మ సిద్ధాంతపు పునాదుల మీద మనం కాలం మనం మన గొంగళ్ళ దగ్గరే పడుంటాం లెట్స్ ఓపెన్ అవర్ ఐస్ మన పోలీసులు నిజాల్ని దాచేస్తున్నారా లేకపోతే సగం నిజాలు చెప్పి జనాన్ని మభ్య పెడుతున్నారా ఆదివారం రాష్ట్రం రాజధాని నడిబొడ్డున పట్టపగలే జరిగిన ఒక క్రైమ్ ఇలాంటి కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తోంది యూజువల్ గా ఇది రేప్ సంబంధించిందే ఉంటుంది కానీ ఒక గా టేర్ అయ్యింది అంటే మాత్రం ఒక్కొక్కసారి చెప్పలేము సామూహికంగా జరిగితే కూడా ఇలాంటి టేర్లు అలాంటివి జరగడానికి చాలా అవకాశం ఉంటుంది అది ఒకరా ఇద్దరా ముగ్గుర అనేది మన క్లినికల్ దీని ప్రకారం మనం చెప్పలేము అసలు యాక్చువల్గా అబ్బాయి ఈ అబ్బాయి చెప్పేదేమో తను ఒక్కడే ఉన్నాడు తను గాక ఇంకా వేరే ఎవరు లేరు అనేసి ఆ అబ్బాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అదే ఇంట్రాగేషన్ యాక్చువల్గా ఇంకా నడుస్తుంది బట్ ఎవిడెన్స్ ప్రకారం అయితే వేరే ఉన్నట్టు కనిపించడం లేదు ఒకరు బాధితురాన్ని పరీక్షించిన డాక్టర్ ఇంకొకరు కేసును అగమేఘాల మీద విచారించిన పోలీస్ ఆఫీసర్ ఒకరు గ్యాంగ్ రేప్ అని కన్ఫర్మ్ చేస్తే ఇంకొకరు ఇది ఒక్కళ్లే పనే అంటూ కొట్టిపారేశారు ఈ రెండు మాటలకు మధ్య పన్నెండు గంటలే తేడా ఎవరి వర్షన్ కరెక్ట్ ఎవరి వాదన విశ్వసనీయం ఈ చిన్నపాటి కేసులోనే ఎంత పెద్ద కన్ఫ్యూషన్ హైదరాబాద్ నారాయణగూడ రేప్ కేసు రేపిన ధర్మ సందేహం ఇది పద్దెనిమిది ఏళ్ల ఇంటర్ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందన్న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సాదా సీదాగానే అనిపించినా ఆమె ఉన్న పరిస్థితి మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ సీరియస్ వ్యాజనా దగ్గర రక్తస్రావం డాక్టర్లకే షాక్ ఇచ్చింది అందుకేనేమో జరిగింది మామూలు దారుణం కాదని తేల్చి పడేశారు ఐదారుగురి కంటే ఎక్కువ మానవ మృగాలు మీద పడితే తప్ప ఇటువంటి గాయమయ్యే ఛాన్స్ లేదు వైద్య పరీక్షలు చెప్పింది కూడా ఇదే యూజువల్ గా ఇది రేప్ సంబంధించిందే ఉంటుంది అంటే మాత్రం ఒక్కొక్కసారి చెప్పలేము సామూహికంగా జరిగితే కూడా ఇలాంటి టేర్లు అలాంటి జరగడానికి చాలా అవకాశం ఉంటుంది అది ఒకరా అనేది మన క్లినికల్ ప్రకారం మనం చెప్పలేము అసలు అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలి వాంగ్మూలమైన తీసుకోకముందే పోలీసులు తొందరపడ్డారన్నది సుస్పష్టం ఒక్కరోజు గడవక ముందే కేసు కొలిక్కి వచ్చిందన్న పోలీసులు కిరాతకుండి పట్టేశామంటూ మీడియా ముందుకొచ్చారు అబ్బాయి ఈ అబ్బాయి చెప్పేదేమో తను ఒక్కడే ఉన్నాడు తను గాక ఇంకా వేరే ఎవరు లేరు అనేసి ఆ అబ్బాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అదే ఇంకా నడుస్తుంది బట్ ఎవిడెన్స్ ప్రకారం అయితే వేరే ఉన్నట్టు కనిపించడం లేదు మొబైల్ ఫోన్ బుక్లే వాళ్ళకు బేస్ దొరికిన ఒక్కగానొక్క ఒక్క నిందితుడు చెప్పిందే వాళ్లకు నిజం నేను నా ప్రేసి అంటూ ముసిగేసుకున్న వెంకటయ్య అనబడే డ్రైవర్ చెప్పిన కథనే పోలీసులు నమ్మారు అమ్మాయి ఫోన్ చేసింది చర్చి కాడికి వస్తే నువ్వు రాని ఫోన్ చేస్తే సరే అక్కడికి వచ్చినాక ఫోన్ చేయని చెప్పింది చర్చి కాడికి రాగానే ఫోన్ చేస్తే నేను వెళ్ళాను కార్ తీసుకొని వెళ్ళి కార్ లో ఇద్దరం బయటకు వచ్చి మళ్ళా ఇద్దరం ఒక శరీరకంగా కలిసి బ్లడ్ వస్తుందంటే హాస్పిటల్లో తీసుకుపో వాళ్ళ అమ్మ చర్చిలో ఉంటే అమ్మని ఆమె హాస్పిటల్ లో తీసుకొని పాత్రదారుడు అతడు ఒక్కడేనని ఇది గ్యాంగ్ రేప్ కాదని కావలిస్తే ఇంకా ముందుకెళ్లి దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు ఎప్పుడూ జనం తిరిగే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ కాంప్లెక్స్లో పట్టపగలే ఇంత ధైర్యంగా బరితెగించిన కామాంధుడు మామూలు డ్రైవర్ అయినని చెప్తే నమ్మడం ఎంత కష్టం పోలీస్ కేసుల్లో జరిగే రొటీన్ సీనే ఇది ఈ రేప్ కేసులో కూడా అదే సీన్ రిపీట్ అయిందన్నది పబ్లిక్లో ఉన్న పెద్ద డౌట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన అసలు కథ ఏంటన్న అనుమానం పోలీసులే తీర్చాలి తాను గుడ్డిదైపోయింది కానీ ఈ కేసులో మిస్టరీనంతా క్షణాల్లో తేల్చిపారేయగలిగేది ఆ పిచ్చితల్లి కూతురి దుస్థితి ఒకవైపు ఆమె బ్రతుకును కబళించిన అసలు రాక్షసులకు శిక్ష పడదేమోనన్న ఆవేదన ఇంకోవైపు ఆమెను కృంగదీస్తోంది తన వైకల్యం ఇంత పెద్ద శాపం అవుతుందని ఆమె ఎప్పుడూ భావించుండదు ఈ పిచ్చితల్లే కాదు రాజధానిలో ఏ ఒక్క తల్లి ప్రశాంతంగా నిద్రపోయే లేవిప్పుడు ఏ నేరం జరిగినా హైదరాబాద్లో అంతే అనేంత సీరియస్గా ఉంది పరిస్థితి మానభంగం లైంగిక వేధింపులు డౌరీ డ్యాట్స్ కిడ్నాపింగ్ క్రైమ్ ఏదైనా కేసుల సంఖ్య ఏటా ఇరవై ఐదు వేలు క్రాస్ అవుతోంది నేషనల్ క్రైమ్ బ్యూరో చెప్తున్న అక్షర లెక్కలివి అందాల నగరంగా పేరున్న హైదరాబాద్లో మానభంగం ఒక మామూలు విషయం అయిపోయిందని ఎవరైనా అంటే ఆశ్చర్యపడిపోకండి శాంతి భద్రతలు పెంచాల్సిన పోలీసులు వాటి ప్లేస్లో జనంలో అనుమానాల్ని మాత్రం పెంచేస్తున్నారు చిన్న పెద్ద ఏ కేస్ చూసినా ఇదే స్టైల్ భాగ్యనగర వాసులకు ఖాఖీలిస్తున్న తాజా అపీల్ స్టే అట్ యువర్ ఓన్ రిస్క్ టీడీపీకి జగన్ జలక్ కడప తెలుగుదేశం అధ్యక్షుడు ఆరిఫుల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరడంతో ఆ జిల్లా దేశం నాయకులకు ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగిలింది ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఇప్పటికే తెలుగుదేశం దాదాపు నలభై మంది అక్కడ మోహరించింది ఆదివారం నాడు జరిగిన అత్యాచారం కేసు సంచలనం నుంచి నగరవాసులు తేరుకోకముందే నగర శివార్లలో ప్రియాంక అనే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని క్రాంతి అనే సీనియర్ స్టూడెంట్ రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన నివ్వెరపరిచింది కాలేజీ బస్సుకు తన బైక్ను అడ్డం పెట్టి దౌర్జన్యంగా బయటకి ఇచ్చి ఆమెను కొట్టడంతో గాయాల పాలైన ప్రియాంకను ఆసుపత్రికి తరలించారు ఇక చిత్తూరు జిల్లాలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని మీద అత్యాచార యత్నం జరగడంతో ఆ బాలిక ఆత్మహత్య ప్రయత్నం చేసింది పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం ఆమెను తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్ట్ నేత ఆజాద్ కేసును సిబిఐకి అప్పగిస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది అయితే సిబిఐ విచారణను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం ఒక కొసమెరుపు ఆంధ్ర బ్రాహ్మణుల మీద కేసీఆర్ ఆదివారం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు కనిపించింది తాను ఆంధ్ర బ్రాహ్మణులు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారని మాత్రమే చెప్పానంటూ సవరింపుడు మాటలు వినిపించారు కేసీఆర్ అంతకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం లేపాయి బెంగాల్లో ఆరు ఉత్తరాది జిల్లాల్లో జరిగిన పోలింగ్ లో మమతా కాంగ్రెస్ అలయన్స్ కు ఎదురుగాలి వీచినట్లు కనిపిస్తోంది కాంగ్రెస్ కేడర్లంతా కామ్రేడ్ల వైపే ప్రచారం చేశారన్న అనుమానం మమతా మేడమ్ను వేధిస్తోంది ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చిన మమతకు బయట నుంచే మద్దతిస్తామంటూ ప్రణబ్ చేసిన కామెంట్ కూడా పోలింగ్ మీద ప్రభావం చూపింది కడప ఎన్నికల్లో నామినేషన్లకు ఇవాళ చివరి రోజు జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మి పేర్లతో ఉన్న అభ్యర్థుల్ని పోటీలోకి దించుతోందన్న ఆరోపణలు కాంగ్రెస్ మీద వెల్లువెత్తాయి జగన్మోహన్ రెడ్డి పేరుతో పది నామినేషన్లుంటే ఇక విజయలక్ష్మి పేరుతో పులివెందుల నియోజకవర్గంలో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి ఇక ఇందులో ఎన్ని చెల్లుబాటవుతాయో వేచి చూడాల్సిందే